హలో అండి, అందరికీ నమస్కారం. స్వస్తిక్ అమృతం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో గోదాదేవి ఎవరు, ఆమె అసలు కథ, అలాగే ఆవిడ రచించిన 30 పాసురాల వెనకాల ఉన్న ప్రాముఖ్యత మొదలగు అనేక విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని మొదలుపెట్టేద్దాము. గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం ఆషాఢశుద్ధ చతుర్దశి రోజున క్రీస్తు శకం 776వ సంవత్సరం తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపు తీస్తున్నప్పుడు జనకునికి సీతవలే విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ. అయ్యో నిజ, తులసీ దళాలకు తోడుగా ఒక పువ్వు దొరికింది అని అనుకున్నాడు తండ్రి. ముద్దుగా కోదై అంటే తులసిమాల అని పేరు పెట్టుకున్నాడు. భూమి నుంచి తులసి వచ్చినట్లే ఈ పాప కూడా వచ్చిందని మరొక అర్థం. విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగాని నిరంతరము ఆ నారాయణుని సేవలోనే గడిపేవాడు. తండ్రి ఆలోచనలు, మనసులో ఉన్న వటపత్ర సాయి ఆమెలోనూ భాసించారు. వైష్ణవ మతంలోని ప్రేమ తత్వజ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించారు. పిలుపులలో గోదై అనే పేరు కాస్త మారి గోదా అయింది. 13 ఏళ్ల వయసులో తిరుప్పావే రచించిన విద్యాన్మణి గోదాదేవి. తండ్రి పూలు కోసి తులసీ దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకున్నది. తండ్రి నోటి నుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాసురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీమాల కోదై పూమాలల ద్వారా శ్రీవిల్లిపుత్తూరులోని మూలమూర్తి వటపత్ర సాయికి ప్రేమ సందేశాలు పంపింది. ఆ కథల్లో అన్ని అవతారాలలో ఉన్న నారాయణుడు రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడని, భర్త అని బంగారు కలలు కన్నది. వటపత్ర సాయిలో రంగనాథుణ్ణి చూసుకున్నది. తండ్రి తాను పూమాలలు ఎవరు అల్లినా సరే ఆ పూమాలలను ముందు తాను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తి చెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆ మాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది. ఒకరోజు తాను తీసుకుని పోయిన పూమాలలో అమ్మాయి శిరోజం వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతురిని మందలించాడు విష్ణుచిత్తుడు. అపరాధం చేశానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి విష్ణువే కలలో కనిపించి కోదై ధరించిచ్చిన మాల అంటేనే తనకు ప్రియమని, కనుక గోదమ్మ ధరించిన మాలలనే తనకు ఇమ్మని కోరుతాడు. విష్ణుచిత్తునికి గోదా మనసులో విష్ణువు, విష్ణువు మనసులో గోదా ఉన్నారని అర్థమవుతుంది. అప్పటి నుంచి విష్ణుచిత్తుడు గోదాదేవిని ఆండాళ్ అని పిలిచేవారు. ఆండాళ్ అంటే నన్ను కన్న తల్లి అని అర్థం. మనం కూడా సామాన్యంగా కన్న కూతుర్ని బంగారు తల్లి అని, మా అమ్మే అని అంటూ ఉంటాం కదా. అలాగే విష్ణుచిత్తుడు కూడా గోదాదేవిని తన తల్లిగా ఆండాల్ అని పిలుస్తూ ఉండేవారు. అప్పటి నుంచి ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు. అప్పటి నుంచి ఆమెకు వచ్చిన మరో పేరు చూటి కొడుత్త. ఈ తమిళ పదానికి ఆముక్త మాల్యద అనే సంస్కృత పదానికి ధరించి ఇచ్చిన అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు. 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక పాడి కొడుత్త నాచ్యార్ అనే మరో పేరు కూడా వచ్చింది. పెరియాళ్ వారుకు అమ్మాయికి వరుడిని వెతికే బరువు దిగిపోయింది. కూతురు కోరిన విధంగా విష్ణువు కూడా వరించినాడు కనుక మనస్సు నెమ్మదించింది. ఇక గోద నెల రోజుల పాటు దీక్ష వహించి శ్రీవ్రతం పాటించింది. ఈ వ్రతాన్నే సిరినోము, కాత్యాయని వ్రతం, తిరుప్పావై అని పేర్లతో పిలుస్తారు. తాను రాధ అయితే తోటి బాలికలు, గోపికలు, విల్లిపుత్తూరే బృందావనం, వ్రేపల్లె, అక్కడ ప్రవహించే నదే యమునా నది, వటపత్ర సాయి కృష్ణయ్య, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకున్న భాగవత కథలు, ఉపనిషత్ సూత్రాలు, వేదసార వాక్యాలే పాసురాలు. వరిచేలు, తుళ్లిపడే చేపలు, చిలుకలు, కొంగలు, ఆవుల దూడలు, మల్లె పొదలు, తులసీవనాలు అన్నీ బృందావనానికి ప్రతిబింబాలే. తొందరగా లేవవేం తల్లి, లేచినా తలుపు తీయవా, తలుపు తీసినా లోపలికి రానీయవేమిటి అని కొద్దిగా కోపం చూపే కలహాలు, మందలింపులు, అంతలోనే కలిసిపోయే స్నేహాలు, ఇవన్నీ ఆమె పాసురాల్లో ఆసువుగా కురిశాయి. ఒక్కో పాసురం అర్థం తెలిసి చదువుతూ ఉంటే ఆనాటి యమునా తీర విహారీ రాసలీలలు చూస్తున్నట్లు తోస్తుంది. భాగవత భగవత కథా కథనాలను కళ్లకు కట్టే దృశ్యకావ్యం తిరుప్పావై. వ్రతం పూర్తిగానే ఫలం సిద్ధించింది. రంగడు శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కనిపించి పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకు పంపి గోదను విష్ణుచిత్తుల వారిని తీసుకురమ్మని అన్నాడు. గోదను వివాహం చేసుకున్నాడు. గోద రంగనాథునిలో లీనమైంది. గోదాదేవి కథ ఒక అద్భుతం.
ఎనిమిదో శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్ర. శ్రీరంగనాథుని ప్రేమించినది అనడానికి ప్రమాణం ఏమిటి? ఇది కట్టుకథ అని వాదించేవారు ఉంటారు. దీనికి ప్రమాణం గోదాదేవి 15 ఏళ్ల ప్రాయంలో రచించిన మరో కావ్యం నాచ్యార్ తిరుమిళి. నాయకి రచించిన పవిత్ర గీతాలు అని అర్థం. రంగనాథుని వలచిన గోదాదేవి తన వలపు రంగనునికి పంపిన ప్రేమలేఖలు, తన భావావేశ అనురాగ సందేశాలు, ఆశలు, ఆశయాలు, అలుకలు, కోపాలు ఇందులోని 143 పాసురాలలో వ్యక్తమవుతాయి. నాచ్యార్ తిరుమోడి గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత కావ్యమైతే, తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనం చేసిన మహాద్భుత కావ్యం. రెండు కావ్యాలు భక్తిని పరమాత్మ పట్ల సమర్పణ భావాన్ని, రంగని వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి. తిరుప్పావై ఉపనిషత్తుల సారాంశం భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అని వర్ణించినట్లే గోదాదేవి తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయంలోనే పఠించాలి కనుక తిరుప్పావైని కూడా సూర్యాస్తమయం తరువాత అనుసంధానించకూడదు అని అంటారు. ఓంకారానుసంధానంతో వేదాల అధ్యయనం ఆరంభమవుతుంది, ఓంకారంతోనూ ముగిసిపోతుంది. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన 4000 కవితలను నాలాయరం, నాల్ అంటే 4, ఐరం అంటే 1000 అని అంటారు. త్యాత్తుమరై అంటే నైవేద్యం తరువాత సాగే మంగళాశాసనం. నాలాయిర ప్రబంధ పారణం తిరుప్పావైతో ముగుస్తుంది, అంటే ప్రణవనాదంతో ముగుస్తుందని అర్థం. ధనుర్మాసం సూర్యమానంలో తమిళ నెల. సూర్యుడు ధనుర్రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. చాంద్రమానంలో తెలుగువారు లెక్కించే మార్గశేష మాసంలో ఈ నెల మొదలవుతుంది. ఆమె రోజుకో పాసురాన్ని పాడి తోటివారిని పూజకు పిలిచిన నెల ఇది. అందమైన తమిళంలో రచించిన 30 కవితలు, 8 పాదాల్లో ఎంత అర్థం గుమిగూడ్చారో తెలుసుకుంటే ఇది ఎంత గొప్ప కావ్యమో అర్థమవుతుంది. కథవలే ఉంటుంది కానీ కథ కాదు. పురాణాల ప్రస్తావన ఉంటుంది కానీ పురాణం కాదు. రామాయణ ఘట్టాలు వస్తాయి, రామాయణ కావ్యం కాదు. భాగవత తత్వం శ్రీకృష్ణ లీలలు ఉటంకిస్తారు కానీ పూర్తి భాగవతం కాదు. విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది కానీ సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఇదొక బోధన, సాధన, పిలుపు, వ్రతం, ఆరాధన, ప్రేమరసాత్మం, భక్తిభావ బంధునం. తిరుమల తిరుపతిలో ఈ 30 రోజులు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం బదులు గోదమ్మ రోజూ పాడే గీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు కనుక ఇది ధనుర్మాస గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథరహస్యాలను రోజుకో 2 గంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమం 30 రోజులు సాగుతాయి. పొద్దున్నే తిరుప్పావై పారాయణాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు, ప్రబోధాలు. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలలో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శ్రీహరినామాన్ని నిరంతరం కీర్తించడం, అతని దిక్కని శరణాగతి చేయడం, తోటలో పూలు, తులసీదళాలు కోసి స్వామికి అర్పించడం గోదాదేవి జీవన చర్యలుగా మారిపోయాయి. గోపికలు శ్రీకృష్ణుడినే భర్తగా భావించారని, ఆయనే భర్తగా పొందాలని పరితపించారని, అందుకు ఒక వ్రతం కూడా చేశారని తండ్రి సత్కథా కాలక్షేపం చేస్తూ ఉంటే విన్న గోదాదేవికి ఆ మాటలు మనసులో నాటుకుని పోయాయి. మా శ్రీవిల్లి పుత్తూర్ రేపల్లె కాదా, మా వటపత్ర సాయి కృష్ణయ్య కాదా, నేను గోపికను కాలేనా, ఆ వ్రతం చేయలేనా అని యుక్త వయస్క అయిన గోదలో ఈ భావాలు ప్రశ్నించాయి. ఆ వ్రతమే తిరుప్పావై. 30 పాసురాల గోదా గోవింద గీతం ఇది. మొదటి 5 పాసురాలు ఈ వ్రత నియమాలు, విధి విధానాలు పరిచయం చేసేవి. తరువాత 10 పాసురాల్లో గోదాదేవి 10 మంది గోపికలను ఏ విధంగా పలకరించారో, నిద్ర లేచిరమ్మని పిలిచారో వివరిస్తారు. వారిని తీసుకుని నందగోపిని భవనానికి వెళ్ళి అక్కడ భవన పాలకుడిని, ద్వారపాలకుడిని మేల్కొలిపి భవనంలోకి వెళ్తారు. అంతఃపురంలో నందుడిని, యశోదాదేవిని, బలరాముడిని నిద్రలేపుతారు. శ్రీకృష్ణుని నిద్రలేపే పాసురం ఒకటి, నీలాదేవికి సుప్రభాతం మరొకటి. వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించవయ్యా కృష్ణయ్య అని పాడే పాట ఇంకొకటి. ఆయన గంభీరంగా వీంచేయగానే మంగళాశాసనం పాడతారు, వచ్చిన పని నివేదిస్తారు, నిన్నెప్పుడూ సేవించే మహాభాగ్యం ఇమ్మంటారు. 16 నుంచి 30వ పాసురం దాకా ఈ అంశాలు ఉంటాయి. ఇదే తిరుప్పావై. ఇదే వ్రతం చేయడమంటే శ్రీకృష్ణుడిని సన్నిధానం కన్నా ఇంకా కావలసినదేమిటి? ఆయన కోసమే ఈ వ్రతం, ఆయనే వ్రత విధానం, ఆయనే వ్రత సాధనం. మగవారు ఆడువారు అని మన లెక్క, కానీ భగవంతుని ముందు అందరూ స్త్రీలే అని, ఆయన పురుషోత్తముడైన పరమాత్ముడని, జీవాత్మ జగత్పతి అయిన పరమాత్ముడిలో కలవడానికి పత్నీభావపు గోపికలుగా మారి భక్తి మార్గాన్ని అనుసరించాలని బోధిస్తూ పత్నీభావాన్ని వివరిస్తున్నారు.
భక్తులంతా గోపికలై వ్రతం ఆచరించి విష్ణువులో కలిసారని ఉదాహరణగా చూపడం తిరుప్పావై అర్థం. తిరుప్పావైలోని పదంలో పాదంలో పాశురంలో ప్రవహించేది ఈ మధుర సమర్పణ భావన రసమే. ఈ జ్ఞానబోధన చేసిన వ్రత సాధన చెప్పింది గోదాదేవి.